Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మంత్రి రోజా రోజులు లెక్క పెట్టడమేనా? ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఎవరు అధికారంలోకి వస్తారు అన్న ఎడతెగిన చర్చ జరుగుతూనే ఉంది. అయితే అదే సమయంలో కొన్ని కీలక నియోజకవర్గాలలో నేతల పరిస్థితిపై కూడా కేడర్ నుంచి సామాన్య ప్రజల వరకు ఆసక్తిగా ఆరా తీస్తున్నారు. అందులో నగరి నియోజకవర్గం ఒకటి. నగరి నియోజకవర్గంలో గెలుపు ఎవరిది అన్న చర్చ కన్నా ఈసారి రోజా గెలుపు కష్టమేనట్టుగా అన్న మౌత్ టాక్ ఇప్పటికే ఏపీ అంతటా స్ప్రెడ్ అయింది. అందుకు కారణాలు అనేకమున్నాయి. ఆర్కే రోజా ఓటమి చెందుతుందని, కొందరు భారీగా బెట్టింగ్లు కూడా కాసేందుకు రెడీ అయిపోయారంటే ఏ రేంజ్లో రోజాపై ప్రచారం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈసారి నగరిలో 87% పోలింగ్ నమోదైంది. ఆర్కే రోజాకు బయట శత్రువుల కంటే ఇంటి శత్రువులే అధికంగా ఉన్నారు. రోజాను ఓడించేందుకు అన్ని శక్తులు ఒక్కటయ్యాయని అంటారు. అది వైసీపీకి చెందిన నేతలే. వైసీపీలో కీలక పదవులు అనుభవించిన వారే రోజాను ఈసారి ఓడించాలన్న కసితో పనిచేశారంటున్నారు. ఇంటింటికి వైసీపీ నేతలు తిరుగుతూ రోజాకు వ్యతిరేకంగా ప్రచారం చేశారని, తనకు సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలే ఇందుకు అద్దం పడుతున్నాయి. ఆర్కే రోజా తన 10 ఏళ్ల ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మిత్రులను ఎంత స్థాయిలో పెంచుకున్నారు, అంతే స్థాయిలో శత్రువులను కూడా పెంచుకున్నారంటారు. రోజా సోదరుడు అంతా నియోజకవర్గంలో కీలకంగా మారి అన్ని పదవులు కొందరికే కేటాయించారన్న విమర్శలను రోజా ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్నారు. మరోవైపు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి వంటి వాళ్లతోనూ ఆమెకు పొసగదు. ఈ ఫ్యాక్టర్ కూడా పనిచేసిందంటారు. రోజా తనకు ఏకైక నాయకుడు జగన్ ఒక్కడేనని మొండిగా సొంత పార్టీ నేతలను దూరం చేసుకునేలా వ్యవహరించారని, దాని ఫలితం ఇప్పుడు చవి చూడాల్సి వస్తుందని రోజా సన్నిహితులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ హైకమాండ్కు రోజా పలుమార్లు ఫిర్యాదు చేసినా, వారిని నచ్చజెప్పేందుకు స్వయంగా జగన్ రంగంలోకి దిగి ప్రయత్నించినా, చివరి క్షణంలో వారంతా రోజాకు హ్యాండ్ ఇచ్చారన్న టాక్ మాత్రం నడుస్తోంది. అదే జరిగితే రోజా ఈసారి గెలుపు అంత సులువు కాదన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. రోజా తన వైఖరితోనే తాను కష్టాలు కొని తెచ్చుకున్నారన్నది ఆ పార్టీకి చెందిన నేతలే అంగీకరిస్తున్నారు. మరోవైపు ఆర్కే రోజా 2014 ఎన్నికలలో వైసీపీ టికెట్ను తెచ్చుకుని గెలుపొందారు. 2019 ఎన్నికలలో చివరి వరకు టికెట్ దక్కదని అందరూ అనుకున్నా, ఆఖరి క్షణంలో జగన్ ఆమె పేరునే ఖరారు చేశారు. ఆర్కే రోజా మంచి వక్తే కావచ్చు, వైసీపీలో జగన్కు అత్యంత నమ్మకమైన నేత కావచ్చు, కానీ సొంత నియోజకవర్గంలో మాత్రం ఆయన వారిని దూరం చేసుకుని కష్టాలలో పడ్డారన్నారు. మరోవైపు గాలి కుటుంబానికి సానుభూతి కూడా బలంగా ఉంది. అంతేకాకుండా కూటమితో పోటీ చేయడం వల్ల గాలి భానుప్రకాష్ ఈసారి గట్టి పోటీ ఇచ్చారన్నది మాత్రం కాదనలేని వాస్తవం. ఈ 5 ఏళ్లలో ఆమెపై వచ్చిన ఆరోపణలు ప్రత్యర్థుల కంటే ఎక్కువగా సొంత పార్టీ నేతలే చేయడంతో ఆమె జనంలో మరింత పలచనయ్యారంటారు. మొత్తం మీద మౌత్ టాక్ మాత్రం రోజమ్మకు ఈసారి కష్టాలు తప్పేటట్లు లేవనే వినిపిస్తోంది. మరి చివరకు ఏం జరుగుతుందన్నది మాత్రం చూడాల్సి ఉంది.